ఈ నెల 18వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు పెద్ద ఎత్తున కురిసిన వర్షాలు వాటి వల్ల రాష్ట్రంలోని జనజీవనం ఏ రకంగా అస్తవ్యస్తమైంది ఏ రకంగా ఇబ్బందుల పాలైంది అనూహ్య రుతిలో వచ్చిన ఈ వర్షాల వల్ల అతి భారీ వర్షాల వల్ల వచ్చిన వరదలు వాటి వల్ల జరిగిన నష్టాన్ని కేబినెట్ చాలా విస్తృతంగా అన్ని డిపార్ట్మెంట్స్ తో కూడా చర్చించింది సమగ్రమైన సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేసింది అందులో ముఖ్యంగా పూర్వ వరంగల్ జిల్లా ప్రస్తుత భూపాలపల్లి ములుగు అదే విధంగా వరంగల్ హనుమకొండ మన నిర్మల్ ఆదిలాబాద్ ఖమ్మం కొత్తగూడెం ఈ జిల్లాల్లో దాదాపు 10 జిల్లాల్లో చాలా పెద్ద ఎత్తున కురిసిన నష్టాల వల్ల ఇటు ప్రజలకు అటు వివిధ వర్గాల సోదరులకు సోదరి మనలకు జరిగిన నష్టం విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణ సహాయం కింద గౌరవ ముఖ్యమంత్రి గారు అటు ఆర్ఎన్బి రోడ్స్ కానీ ఇటు పంచాయతీరాజ్ రోడ్స్ కానీ లేదా దెబ్బతిన్న పంటలు కానీ పంట పొలాలు కానీ అదే విధంగా చెరువులు కానీ కొన్ని కాలువలు కానీ వీటన్నిటిని కూడా సమీక్షించి తక్షణ సహాయం కింద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 500 కోట్ల రూపాయల మొత్తాన్ని విడుదల చేయాలని చెప్పి ఆర్థిక శాఖకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది దీన్ని ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వెంటనే యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు చర్యలు తాత్కాలిక మరమ్మతులు కొన్ని చోట్ల ఎందుకంటే వర్షాలు ముగిసిన తర్వాతనే పూర్తి స్థాయి మరమ్మతులు రహదారులకు చేయడం జరుగుతుంది కాబట్టి తాత్కాలిక మరమ్మతులు చేసి వీటన్నిటిని కూడా వెంటనే మరి పునర్నిర్మించాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది వరదల్లో దాదాపు 27,000 మందికి మేము ఎవరినైతే తరలించడం జరిగిందో వివిధ ప్రాంతాల్లో వివిధ జిల్లాల్లో వారందరికీ కూడా మళ్ళీ పునరావాసం కల్పించి ఎక్కడ వారు అక్కడ భద్రంగా ఉండే విధంగా చూడాలని చెప్పి కూడా కేబినెట్ ఆదేశించడం జరిగింది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ప్రస్తావించి తనంతట తానుగా ఇద్దరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన సోదరులు ఒకరు హెల్పర్ అనుకుంటాను ఒకరు లైన్ మ్యాన్ అనుకుంటాను వారి పేర్లు ఇప్పుడు నాకు తక్షణం గుర్తురావట్లేదు కానీ వారిని ప్రత్యేకంగా అభినందించి వారిని 15 ఆగస్టు నాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ సత్కారాన్ని కూడా వారికి అందజేయాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వారి విద్యుత్ ధర్మాన్ని అద్భుతంగా నిర్వహించినందుకు వారిని అభినందించారు కేబినెట్ కూడా అభినందించింది వారికి సత్కరించబోతా ఉన్నాం అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఒక సోదరుడు పాయం మీనయ్య గారు అనే ఒక ఉపాధ్యాయుడు ఆయన కూడా 40 మంది పిల్లల ప్రాణాలని కాపాడినందుకు వారిని కూడా అభినందించి వారిని కూడా సన్మానించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఖమ్మం పట్టణాన్ని మున్నేరు వరదల నుంచి రక్షించేందుకు ఖమ్మం పొడవున ఉన్న మున్నేరు నది వెంట ఒక ఆర్సీసీ వాల్తో కూడిన ఫ్లడ్ బ్యాంక్ను కూడా నిర్మించాలని కేబినెట్ తీర్మానించింది దీనికి సంబంధించి ఒక నివేదిక తయారు చేయాలని చెప్పి సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగింది అదేవిధంగా వ్యవసాయ శాఖకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు విత్తనాలు ఎరువులు ఒక రకంగా చెప్పాలంటే ఈ వర్షాల వల్ల తాత్కాలికంగా కొంత ఇబ్బంది అయినా మీకు తెలుసు ఋతుపవనాలు ఈసారి కొంత ఆలస్యంగా వచ్చినాయి మనకి కాబట్టి ఈ ఎరువుల వల్ల ఈ వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా చెరువులన్నీ కూడా నిండు కుండల్లా ఉన్నాయి కాబట్టి వెంటనే విత్తనాలు ఎరువులన్నింటినీ కూడా పొజిషన్ చేసి ఎక్కడెక్కడైతే కొద్దిగా లేటుగా నాట్లు పడుతున్నాయో అక్కడ వాటన్నింటినీ కూడా అందుబాటులో ఉంచి రైతులను పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వెంటనే వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతూ ఉన్నారు కాబట్టి వారికి సహాయకారిగా ఉండాలని చెప్పి వ్యవసాయ శాఖను ఆదేశించడం జరిగింది అదేవిధంగా 40 పైచీలకు మంది ఎవరైతే సోదరులు ఎవరైతే మరణించినారో వారి వివరాలన్నీ కూడా వెంటనే సేకరించి వారికి ఎక్స్గ్రేషియా అందజేయాలని చెప్పి కూడా కేబినెట్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది వరదలతో కొన్ని చోట్ల పొలాల్లో ఇసుక మీటలు వచ్చినాయి కొన్ని చోట్ల ఇతరత్ర సమస్యలు వచ్చినాయి వాటన్నిటిని కూడా పరిశీలించి సమగ్రమైన నివేదికను వెంటనే ప్రభుత్వానికి అందజేయాలని చెప్పి కలెక్టర్లకు కూడా గౌరవ చీఫ్ సెక్రటరీ గారి ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వరదలతో తెగిపోయిన కల్వర్ట్లు కానీ రోడ్లు కానీ వాటన్నిటిని కూడా మోటరబుల్గా చేయాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మన కేబినెట్ ఈరోజు ఆదేశించడం జరిగింది